పిల్లలు నీ కుటుంబం నీ ఫ్యామిలీ మొత్తం వానికి పిల్లలు అయితే మేము కూడా పిల్లలమే ఆ తాటికొండ రాజన్న రాజన్న పిల్లమా నీ ఫ్యామిలీ నీ కుటుంబం ఎక్కడెక్కడ అంత ఉన్నారో వాళ్ళు కూడా వానికి పిల్లలు అయితే తర్వాత మేము పిల్లలం ఫస్ట్ నీ ఫ్యామిలీని చూసుకో ఎనక సిరి మమ్మలను నువ్వేమి నీరా మమ్మలన్న దానికి నీకేం అధికారం ఉన్నది బయ్ పిచ్చగుండ్లోనా ఎంబలేని పెద్ద బిర్రైతనారా మీలే సాక నీకెక్క వచ్చిందిరా మీ చేపట్టు నువ్వు పెద్దలు అవుతారా ఏ టెన్షన్ పోదా పోదా పారా లంజోళక ఎక్కడ కంటే పోదా గుద్దలు వచ్చిందాం అనుకుంటానా తయారు చెక్కగలం అనుకుంటానమా 200 సీరా మా బొచ్చు మీద వాడేస్తాం మేము 100 రూపాయలు సీరా పిల్ల పిత్తన వేందరా నా పుత్ర సీరా ఆడిది దాయి పోసా తెలివ కాదు అది ఎరికారా కూసుండి తినటోళ్ళకి ఏమెరికారా కష్టము ఎండల కష్టపడి చేసటోళ్ళక రూపాయలు వస్తుంది ఇల్వ మీల్ సంపద సంపద నీకెక్కడిది నువ్వు ఎక్కడ కష్టపడ్డావు ఏడ దుక్కుతున్నావు ఏడ పొలం కొట్టినావు బార పీడే తీస్తావా చెల్లలా బాపీగా అబ్బ కయ్యాట మొడ్డ పుట్టినోని అయితే ఇచ్చలు కల నీవు అయితే ఈ మాట అన్నా సారీ అని చెప్పు బామ్మది రాజుని ఆడపడుచుగా నేను అడుగుతున్నాను తాటికొండ రాజయ్య గారికి కొంచెం నోరు ఎక్కువ అవుతుంది తెలంగాణ ఆడబిడ్డలను కేసీఆర్ గారు మొగోడు అంటే చీరలు ఇచ్చిన వాళ్ళందరికి మొగోడైనా మా సొమ్ము మా కష్టార్జితమే ఇస్తాడు ఆయనకి ఎక్కడిది కేసీఆర్ గారికి కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా తినేది ఎక్కడిది మా కష్టార్జితమే మా మీద ఫైన్లు వేసి ఎంఆర్పీలు వేసి అన్నీ వేసి ప్రతి ఒక్క రూపాయి మా కష్టార్జితమే తింటాను మీ గవర్నమెంట్ అంతా పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కడు మమ్మల్ని కేసీఆర్ గారు మొగోడని తాటికొండ రాజయ్య ఎట్లా అంటాడు ఏ లెక్కలు అంటాడు తెలంగాణ ఆడబిడ్డ గారిని నేను ప్రశ్నిస్తాను డాక్టర్ రాజయ్య గారిని ఎట్లా అంటాడు మాకు ఆడపిల్లలకు చీరలు ఇచ్చి కేసీఆర్ గారు అందరికి మొగోడే అని ఎట్లా అంటాడు చెప్పండి ఆడపిల్లలందరికీ మానవత్వం ఉంటే తాటికొండ రాజయ్య గారిని నిలదీయాలి ఈరోజు తెలంగాణ మహిళలని అన్నాడు ప్రతి ఒక్కరికి మొగోడేనా కేసీఆర్ గారు మన కష్టార్జితమే మన మీద ఫైన్లు కరెంటు బిల్లులు ప్రతి ఒక్కటి ఎంఆర్పీ రేట్లు అన్నీ వేసి మన మన కష్టాలైతే మనకిచ్చుకుంటేనే 10 మాటలు అంటారు మనల్ని తెలంగాణలో బతుకమ్మ పండుగ వస్తుంది బతుకమ్మ పండుగ మేము కేసు అడిగినమ్మా అడగలేదు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇస్తుంది